హలో ఎవ్రీవన్, ఈ రోజుటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ సమ్మర్ డ్రింక్ అండి. ఈ ఒక్క నిమ్మ పాకం లెమన్ స్క్వాష్ మనం 3 నుంచి 6 నెలలు నిల్వ పెట్టుకోవచ్చు. సో దీంతో మనం ఆఫ్టర్నూన్ అప్పుడు లేదా ఈవినింగ్ అప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు జస్ట్ ఇది ఒక 2 స్పూన్లు వేసేసి వాళ్ళకి కూల్గా లెమన్ జ్యూస్ అనేది ఇచ్చేయచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా తయారీ విధానాన్ని ఏంటో చూపించేస్తాను మీకు. లెమన్ స్క్వాష్ లేదా నిమ్మకాయల పాకం తయారు చేసుకోవడానికి నేను ఇన్ని నిమ్మకాయలు తీసుకున్నానండి. అంటే ఇన్ని అని ఏం కొలత లేదండి. నేను ఈ గ్లాస్ ఉంది కదా, టీ గ్లాస్ అండి, ఈ గ్లాస్ నిండుగా నిమ్మకాయ గుజ్జు అనేది తీసుకుంటున్నాను. అంటే నిమ్మకాయ రసం పిండుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెమన్ని ఇలా కట్ చేసేసుకోండి. అంటే ఒక 5-6 లెమన్స్ కట్ చేసుకోండి. ఈ లెమన్ నిమ్మ పాకం అని ఎందుకు అంటున్నానంటే ఇది మనకి 3 నుంచి 6 నెలలు నిల్వ ఉంటుందండి. సో మీకు ఎవరైనా గెస్ట్లు వచ్చినా మీకు కూల్ డ్రింక్స్ ఇవ్వాలి, అలా ఏమి ఉండదు అనమాట. సో అందుకని ఇది హెల్త్కి మంచిది. ఈ సమ్మర్లో మనకి సి విటమిన్ ఎక్కువ కావాలి. సో రోజు ఇలా కలుపుకొని ఇలా చేసుకునే కన్నా ఒకటే ఒక నిమిషంలో ఒక ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఒక్క నిమిషంలో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు అనమాట. ఇలా కట్ చేసుకున్న ఈ లెమన్ని ఒక గ్లాస్ తీసుకోండి. ఇలా లెమన్ పిండి తీసుకొని ఇలా పిండేసుకోండి. ఇలా లెమన్ పిండుకొని తొక్కలు మటుకు పడేయకండి. తొక్కల వల్ల కూడా బోల్డ్ విటమిన్స్ ఉన్నాయి. అవన్నీ నేను మీతో ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటానండి. మనం నిమ్మకాయలు ఏది మనకి వేస్ట్ అవ్వదండి. చూడండి, ఇక్కడ ఒక టీ గ్లాస్ ఫుల్గా నేను నిమ్మకాయ జ్యూస్ అనేది తీసేసుకున్నాను. ఇవి చూసారా, ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు వీటికి ఉంది కదండి. మీకు ఎక్కడైతే మోచేతులు, మోకాళ్ళు లేకపోతే ఎక్కడైనా బ్లాక్గా ఉంటే ఆ ప్లేస్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని దీని మీద రుద్దేసుకోవచ్చు. లేదా షుగర్ కానీ కాఫీ పౌడర్ కానీ ఏది వేసుకున్నా రుద్దుకోవచ్చు. లేదు వీటన్నిటిని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని మీరు పీల్ ఆఫ్ మాస్క్ కానీ లేదా మీరు సున్నపిండి వాడుతుంటే స్క్రబ్బర్లా కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ నిమ్మ చెక్కని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ నేను మీకు చూపించేస్తాను. చూడండి, ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే నిమ్మకాయ రసం తీసుకున్నానో అదే గ్లాస్తో. ఒక గ్లాస్ బేసిక్గా మనం 2 గ్లాసులు అనుకుంటామండి, కానీ ఈ నిమ్మకాయ ఇవి తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్కి 3 గ్లాసులు పోసుకోవాలన్నమాట షుగర్. ఇలా 1 కి 3 గ్లాసెస్ షుగర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని 3 గ్లాసులు షుగర్ వేస్తున్నాం కాబట్టి అదే గ్లాస్లో 3 గ్లాసులు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఈ పంచదార ఈ వాటర్ బాగా మెల్ట్ అయిపోవాలి, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో షుగర్ని కరగనిద్దాం. చూడండి, మనకి పాకం అంతా దగ్గరకు వచ్చేస్తుంది. మరీ తీగ పాకాలు అలాంటి పాకాలు ఏం పట్టకూడదండి. మనం గులాబ్ జామున్కి ఏ విధంగా అయితే కొంచెం థిక్ పాకం పడతామో అంత స్టిక్కీగా అలా సరిపోతుంది అనమాట. ఇంకొంచెం 1-2 నిమిషాల పాటు పాకం రాలేద్దాం. ఇప్పుడు చూసుకుందాం, చూసారా మనకి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తిరిగి ఈ పంచదార మొత్తం పలుకులుగా కట్టకుండా ఉండడానికి 1 టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూడండి, దీన్ని మనం పూర్తిగా చల్లారనిద్దాం. ఎందుకంటే మనం నిమ్మకాయ రసం యాడ్ చేసుకుంటాం కదా అండి, అందుకోసం మనం పూర్తిగా చల్లారితే నిమ్మకాయలో ఉన్న సి విటమిన్ కోల్పోకుండా ఉంటామన్నమాట. సో దీన్ని మనం అట్లీస్ట్ 1/2 గంట సేపు అయినా చల్లారడానికి టైం పడుతుంది. 1/2 గంట తర్వాత నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, బాగా చల్లారిపోయింది. ఇప్పుడు నేను ముందుగా తీసిపెట్టుకున్నా ఈ నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఈ నిమ్మకాయ రసంలో బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, మీ దగ్గర ఎలాంటి అయినా గాజు సీసాలు ఉంటే ఆ సీసాల్లో ఇలా పోసేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీకు 3 నుంచి 6 నెలల పాటు నిలిపి ఉంటుంది అన్నమాట ఈ నిమ్మకాయ పాకం. చూసారా, ఇప్పుడు నేను మీకు కలిపి చూపిస్తాను. ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను 1-2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు నేను వీటిలో యాడ్ చేసుకుంటాను. ముందుగా నేను సబ్జాలు నానబెట్టుకొని పెట్టుకున్నానండి, వాటిని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే సబ్జాలు యాడ్ చేసుకోండి, లేదు అంటే లేదు.
చూడండి సబ్జాలు కూడా యాడ్ చేసుకున్నాను ఒక దానిలో సబ్జాలు యాడ్ చేసుకున్నాను అండ్ వాటర్ ఇందులో ప్లెయిన్ వాటర్ కలుపుతున్నాను మీ దగ్గర సోడా ఉంటే సోడా కూడా మీకు మనం బయటికి వెళ్ళినప్పుడు స్వీట్ లైమ్ సోడా అని తాగుతూ ఉంటాం కదా చూడండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకుంటే చూసారా మనకి లైమ్ జ్యూస్ రెడీ అయిపోయింది వీటి మీద మీరు కావాలంటే ఫ్లేవర్కి ఇంకా లెమన్ పిండుకోవచ్చు హనీ యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీ టేస్ట్కి తగ్గట్టు అనమాట ఇక్కడ నేను ఫైనల్గా కొద్దిగా పుదీనా యాడ్ చేస్తున్నాను అది జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట మీకు నచ్చితే యాడ్ చేసుకోండి చూడండి ఎంత సింపుల్ గా ఈ సమ్మర్ డ్రింక్ లెమన్ స్క్వాష్ రెడీ అయిపోయింది 3 నుంచి 6 నెలలు నిల్వ పెట్టుకోవచ్చు అనమాట మీరు ట్రై చేసేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి